నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా సిపిఐఎం పార్టీ ప్రథమ మహాసభలు. మంతనిలో టిఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం, ముఖ్య అతిథిగా మంతిని ఎమ్మెల్యే. సుందిల్లా బ్యారేజీని సందర్శించిన ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్. మంతని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ. రామగుండం కార్పొరేషన్లో భూషణమైన రమేష్ గౌడ్కి ఘన స్వాగతం. ఈరోజు సిపిఐఎం పార్టీ పెద్దపల్లి జిల్లా ప్రధాన మహాసభలు ప్రారంభించిన సిపిఐఎం నేతలు. సిపిఐఎం కార్యాలయం ప్రధాన చౌరస్తా నుండి కోలాటాలు, బతుకమ్మలు, డప్పు చప్పులతో దొడ్డి కొమరయ్య ప్రాంగణం, రాజలక్ష్మి గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు పి రాజారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు భిక్షమయ్య, యాగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ముత్యంరావు, తిరుపతి వేల్పుల కుమారస్వామి, జ్యోతి, మహేశ్వరి, సంతోష్ పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ప్రథమ మహాసభ ఈ అధ్యక్షత వహించినటువంటి అధ్యక్ష వర్గం, అలాగే ఈ ప్రారంభ సభకి వచ్చినటువంటి ఆ చర్యలకు అందరికీ నమస్కారం. ఇది మొదటి మహాసభ. ఈ జిల్లాని, కరీంనగర్ జిల్లాని నాలుగు ముఖ్య చర్య నాలుగు జిల్లాలు కట్టే తర్వాత ఇక్కడ ఏర్పడేటువంటి జిల్లాలు మనకు ఏర్పాటు చేసుకున్న మొదటి మహాసభ. ఈ మహాసభలో నేను మాట్లాడే అవకాశం రావడం నాకు మహాత్మ. మీ అందరికీ కలిసి, మీ అందరినీ చూసి, మీతో కలిపే అవకాశం నాకు దొరకడం నాకు సంతృప్తి. మన మహాసభలో ఏ లక్ష్యంతో జరుపుకుంటున్నాం? స్పష్టంగా మనం లక్ష్యాన్ని బట్టి ఒకటి సామాజిక అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి, అందరూ సమగ్ర అభివృద్ధి తెలంగాణ, ఇది మన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం మనం ఏం చేయాలనేది ఇవాళ రేపు ఇక్కడ చర్చించి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం తగినటువంటి నాయకత్వ బృందాన్ని ఎంచుకుని కొత్త నాయకత్వంతో, కొత్త ఊపుతో లక్ష్య దిశగా మనం ప్రయాణం చేయాలని మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యం కూడా ఇవాళ ప్రపంచ నేపథ్యం చూసినా, మన భారత ఉపకరణం నేపథ్యం చూసినా మనకి చాలా సంతోషదాయకంగా ఉంది. నిరుత్సాహకరంగా ప్రోత్సాహకరంగా ఉంది. అయినా పడని మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం. బహుశా అన్ని సంవత్సరాల దాకా మేము ఎవరైనా పనిచేస్తామో లేదో నాకు తెలియదు, కానీ ఒక సింగరేణి అధికారులుగా, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకుల్లో ఒకరుగా, శేషగిరిరావు గారి వారసుడిగా, సింగరేణి అధికారిక పోరాటాలకు వారధిగా, సారధిగా నిలబడ్డ వ్యక్తి కామరెడ్ రాజా. రాజారావు గారు
వాళ్ళ జీవితాంత కార్మిక వర్గ పోరాటాల కోసం, రైతాంగ పోరాటాల కోసం, దేశ అభివృద్ధి కోసం నిలబడినటువంటి ఈరోజు మంత్రిని నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హాజరయ్యి పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జనవరి 1, 2018 నుండి మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఉంటుందని స్థానిక కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. పలువురిని టీఆర్ఎస్ పార్టీలోనికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సర్పంచ్ పుట్ట శైలజ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, మండల ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం 2018 జనవరి 1 మళ్ళీ ప్రారంభించబోతా ఉన్నాం. రాజకీయ నాయకుడు అంటే ఓట్ల కోసమే, సీట్ల కోసమే కాకుండా ప్రజా అవసరాలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రజలు వారి అవసరాలు నాయకుడు తీర్చాలని కోరుకుంటూ ఉంటాడో అప్పుడప్పుడు ప్రజల సమక్షంలో ఉంటే వారికి కొద్దో గొప్ప వారిని వారి సమస్యల సుడిగుండం నుంచి బయటికి తీసి వెళ్ళే వాళ్ళ మమతమనే ఉద్దేశంతో వాళ్ళ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని 2 మొదలుపెట్టబోతా ఉన్నాం. దాని ద్వారా ఈ 4 సంవత్సరాలలో ఏ విధమైన ప్రభుత్వం నుంచి ప్రజలకు లబ్ధి చేకూర్చినము, వచ్చే 1 సంవత్సరంలో మిగిలిపోయినటువంటి ఏ సమస్యలు అయితే ఉంటాయో వాటిని పూర్తి ఏ విధంగా చేసి ప్రజలకు నాయకుడు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అందుబాటులోకి ఉంచుతాడనే ఒక భావన కలిగేటట్టుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నా భావన. మన ఊరు మన ఎమ్మెల్యే ద్వారా అనేక కార్యక్రమాలని ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాలని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేసి ప్రజలకు నాయకుడు అంటే ఆకాశం నుంచి ఊడిపడలేదు, ప్రజలు ఓటేసి దీవిస్తేనే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తి మాత్రమే, మీడియేటర్ మాత్రమే అనే ఒక ఆలోచన ప్రజలకు కలిగిస్తే ప్రజలకు ప్రభుత్వం పైన నాయకుల పైన నమ్మకం కలుగుతుంది. ఓట్లు ఉన్నప్పుడే, అవసరం ఉన్నప్పుడే ప్రజల వద్దకు వస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మరి వాళ్లకు అసహ్యం ఉండే ప్రమాదం నుంచి మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, రాజకీయ నాయకుల పరిస్థితుల మీద ఒక నమ్మకం కుదిరే విధంగా ఈ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఉపయోగపడేందుకోసం చేపడతా ఉన్నాం. ఇది దిగ్విజయం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మరి పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని కోరడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా అన్ని మండలాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గం అంతా కూడా పాల్గొని ప్రతి ఏ గ్రామంలో ఏ విధమైన పరిస్థితి ఉన్నదని నాయకులు కూడా, కార్యకర్తలు కూడా సమగ్రంగా తెలుసుకొని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సమాచారం ఇచ్చే కార్యక్రమం కోసం కూడా అందరూ కూడా మేము పాల్గొట్టమని చెప్పినారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు సుండిల్ల బ్యారేజీని ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సందర్శించి అక్కడి పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ సందర్శనలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముప్పిటి సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి కొప్పుల గణపతి ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ సాయి క్రికెట్ పోటీలకు వెళ్లే విద్యార్థులకి శ్రీపాద ట్రస్ట్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట్ల తిరుపతి యాదవ్ క్రీడా దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీం ఖాన్, ఉప సర్పంచ్ పుప్పాల భాగ్యలక్ష్మి తిరుపతి, నూకల బాణయ్య, సెగ్గెం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి మరి మీ అందరి ముందు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా మిత్రులకు, మా సోషల్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ. పెద్దపల్లి జిల్లా ఓబీసీ అధ్యక్షుడు భూషణ వేణ రమేష్ యాదవ్ మొట్టమొదటిసారిగా రామగుండం కార్పొరేషన్ కి వచ్చిన సందర్భంగా సీసెల్ రామగుండం అధ్యక్షుడు వీరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో పూలమాలలు మరియు శాల్వాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుడిలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో
మహంకాళి స్వామి, బొంతల రాజేష్, తానిపర్తి గోపాలరావు, బొమ్మక రాజేష్, పెద్దేలి ప్రకాష్, ఎండి ముస్తఫా, పీక అరుణ్ కుమార్, నాయిని ఓదెలు, దారకుమార్, ఎంచర్ల మహేష్ పాల్గొన్నారు. ఓబీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు చిత్తరంజన్ దాస్ గారి పిలుపు మేరకు మేము రాష్ట్ర సమావేశంలో పాల్గొని ఈ కొత్తగా ఏఐసీసీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారు ఎన్నికైన సందర్భంలో పట వారు కొన్ని ఆదేశాలు బడుగు బలమైన వర్గాలకు సంబంధించి ఎస్సీ బీసీ మైనార్టీలను మన కాంగ్రెస్ పార్టీలో కూడగట్టుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో వారు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి ఓబీసీ సెల్ బూత్ వైజ్ కమిటీలను నియమించాలని మా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశించారు. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్కు సంబంధించి 50 డివిజన్లో 50 ప్రెసిడెంట్లను కమిటీలను వేయడానికి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 10 రోజులలో కంప్లీట్ చేసి కంపెనీలు కూడా ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మండల ప్రెసిడెంట్లను జిల్లా కంపెనీని కూడా రాబోయే మరి జనవరి 30 వరకు కంప్లీట్ చేసుకొని మరి 2 నెలల్లో వీళ్లకు బరువు బలమైన వర్గాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరి మరి ప్రజా వ్యతిరేక విధానాలపై ఒక సెమినార్ నిర్వహించి శిక్షణ శిబిరాలు మన కార్యకర్తలకు నియమించి నిర్ణయించి వారితో పెద్ద నాయకత్వంతో శిక్షణలు ఇప్పించి మరి ప్రజలకు తీసుకుపోవాలనే ముఖ్య ఉద్దేశంతో మరి మా రాష్ట్ర అధ్యక్షులు బరువు బలమైన వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే బ్యాంకు రుణాలు ఉన్నాయో మరి వారి టీఆర్ఎస్ కార్యకర్తలకు మరి వారి జేబుల్లోకే పోతా ఉన్నాయి తప్ప మరి ఏ ఒక్క బరువు బలమైన వర్గాల మరి అరువులు కూడా అనరువులకు పోతానే తప్ప అరువులకు పోతలేవన్న సందర్భంలో కూడా మొత్తం రికార్డుతో సహా బయటపెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము ఎన్నోసార్లు మరి మా కరీంనగర్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు చేపడితే గొర్రెల పెంపకం లోపల కలెక్టర్ గారు సిబిసిఐడి ఎంక్వైరీ వేయడం జరిగింది. దాని వెంటనే వారు దాన్ని పరిశీలన చేసి వారి తగిన చర్యలు తీసుకోవాలి. దానిలో భాగస్వాములు అయినటువంటి గొర్రె కాపర్ల సంఘం అధ్యక్షుడే 150 యూనిట్లు తిన్నట్టు మాకు తెలియవచ్చింది. అది అఫీషియల్గా మరి వాళ్ళు బయటపెట్టాలి, బయటపెట్టి తగిన చర్యలు తీసుకోవాలి. 30,000 రూపాయలతోటి గొర్రెకు రుణాలు ఇస్తామని చెప్పి కొల్ల గుర్మ ఏవైతే ఉన్నాలో కాపర్లను గొర్రె కాపర్లను మోసం చేసినటువంటి ప్రభుత్వం 30,000కు చిన్న పిల్లలను ఇచ్చి మరి 60,000 కాజేసినటువంటి మరి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా బట్టబయలు చేసడానికే ఈ యొక్క పనిలో భాగంగానే బూత్ వైజ్ కంపెనీలు వేసి మరి ఊరు ఊరున మరి ఏదైతే బలు బలైన వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎత్తి చూపడానికే మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లా లోపల పెద్దపల్లి పార్లమెంటు మరి 3 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. బీసీసీకి సంబంధించిన మరి జిల్లా అధ్యక్షుడు మరి రామన్ విజయవాడకి వచ్చినందుకు మరి ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా స్వాగతం చెప్తున్నాము. ఏదైతే రాహుల్ గాంధీ కొత్తగా ఏఐసీ అధ్యక్షులైన తర్వాత మరి బీసీసీకి సంబంధించిన మరి స్టేట్ కన్వీనర్ చింత అని సంబంధించినటువంటి చిత్తరంజన్ దాస్ ఏదైతే అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు టీఆర్ఎస్ అవలంబిస్తుందో మరి దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే ఈ బీసీసీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులను మండల వైజీగా నిజవర్గంలో తిప్పుతున్నారు. దానిలో భాగంగా ఈ గోవర్ధన్కి వచ్చినాడు. ఈ గోవర్ధన్ రామగుండ పార్శిక ప్రాంతాల్లో మరి 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లకు 50 అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు వేసి మరి వాళ్ళ బూత్ కమిటీ లెవెల్ పూర్తి స్థాయిలో వేస్తారని చెప్పి ఇప్పుడు అధ్యక్షులు చెప్తున్నాడు. బీసీసీ అధ్యక్షులుగా ఎన్నికై తొలిసారిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చేసినటువంటి మిత్రుడు సోదరుడు భూషణవేణి రమేష్ గారి గారికి మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు హామీ ఇచ్చిందో ఆ హామీల పట్ల పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. వారు క్లియర్గా చెప్పారు ఎన్నికల మేనిఫెస్టో లోపల రానున్న 5 సంవత్సరాల లోపల 25,000 రూపాయలు కేటాయించి 25,000 రూపాయలు కేటాయించి 25,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి హామీ ఇచ్చిన ప్రభుత్వం మరి ఇంతవరకు 4 సంవత్సరాలు కావస్తున్న దగ్గర 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావస్తున్నా మరి అధికారికంగా లేకుండా పోయింది. అదేవిధంగా బీసీల ముఖ్యంగా బలహీన వర్గాలకు ఉపాధి అవకాశం కోసం సంవత్సరానికి 1,000 కోట్లు అన్నారు. మరి ఇంతకుముందు పెద్దలు కూడా కొంతమంది చెప్పారు ఇంతవరకు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఇంతవరకు లోన్ ఇచ్చినటువంటి దాఖలు కూడా లేవు. ఈ విధమైనటువంటి నిరంకుశమైనటువంటి ఒక వైఖరిని అన్ని రంగాలలో ఈ రంగము ఆ రంగంలో విద్యా ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినటువంటి ఇక్కడ మెడికల్ కళాశాల కావచ్చు, ఇక్కడ మెడికల్ కాలేజీ కావచ్చు వైఫల్యం చెందింది.
అదేవిధంగా మనందరికీ తెలిసినటువంటి విషయం సింగరేణి ఏ విధంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాల కోసం మరి కేసీఆర్ స్థాయిలో మరి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వచ్చి కూడా మీరు ఈ విధంగా దసరాకు కనుక మీరు ఓటేసినట్టయితే దీపావళికి వరకు మీ అందరూ కూడా వారసత్వాలు ఉద్యోగాలు పునరుద్ధరించినటువంటి పచ్చి మోసం చేసినటువంటి ఈ మోసమీరితమైనటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి ఈ ప్రయత్నంలో కూడా మరి మా సోదరు బీసీల అధ్యక్షుడు వచ్చిన తర్వాత మరి ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కానీ ప్రతి డివిజన్లో కానీ వారితో పాటు మరి రాష్ట్ర కోకనర్గా నా వంతు కర్తవ్యం నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దపల్లి జిల్లా సిపిఐఎం పార్టీ ప్రథమ మహాసభలు. మంతనిలో టిఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం, ముఖ్య అతిథిగా మంతిని ఎమ్మెల్యే. సుందిల్లా బ్యారేజీని సందర్శించిన ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్. మంతని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ. రామగుండం కార్పొరేషన్లో భూషణమైన రమేష్ గౌడ్కి ఘన స్వాగతం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.